యుగంధర్ గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు పిక్చర్స్ కావాలి కొంచెం. యుగంధర్ గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కమిట్మెంట్ ఇన్ ద స్టూడియో. సో అందరికి నమస్తే. ముందుగా రాజేష్ అన్నకి అన్న హ్యాపీ బర్త్డే. నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఇవాళ. అండ్ చాలా ఏళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్గా ఉంటున్నాడు ఈయన, సత్యం రాజేష్ గారు. అండ్ అందరు ఇందాక మీరు 2.0 అన్నారు, 2.0 మొన్న పొలిమేరతో స్టార్ట్ కాలే, అది ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయింది. అండ్ ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అన్నాస్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్స్ దొరుకుతున్నాయి. సో విష్ యూ గుడ్ లక్ అన్న ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇది నాకు పర్సనల్గా, నేను ముందు ట్రైలర్ ఎంత నచ్చిందో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీరు రిలీజ్ ట్రైలర్ చేశారు, అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఓనర్స్ ద రెడ్డి బ్రదర్స్, చంద్రశేఖర్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ యుగంధర్ గారికి, టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్ఆర్ అనిల్ అండ్ ఆల్ మై బాయ్స్ హియర్, దిలీప్ కంగ్రాచులేషన్స్, చందు కంగ్రాచులేషన్స్ బ్రో, నేను భరత్ సారీ ఏమనుకోవద్దు, ఆల్ ద వెరీ బెస్ట్ చందన, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ ఓనర్స్ ముఖంలో ఆల్రెడీ ఇట్లా వెలుగు కనిపిస్తుంది. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ గుడ్ ప్రాఫిట్స్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఓ ఎస్ సార్, క్యాబ్ ఆట్ సీ ఆల్రెడీ ద ఫిల్మ్ ఇస్ హిట్. అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్ అ లాట్ మెంబర్ ఆఫ్ ఎక్కువ మంది ప్రేక్షకులకి టెనెంట్ సినిమా మీ అందరికి చేరుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ అట్ యువర్ కన్వీనియన్స్, బికాస్ అ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ నైస్ అండ్ ఇవాళ రేపు ఇంకా రిలెవెంట్గా ఉండడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ యుగంధర్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అందరికీ నమస్కారం, హ్యాపీ బర్త్డే రాజేష్ గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఎంత మంచి సినిమా అంటే ఫ్యామిలీతో హ్యాపీగా, ఎస్పెషలీ లేడీస్ ఇంట్లో మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా వెళ్ళి చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఉంటుంది త్రూఅవుట్ సినిమా. చేస్తున్నంతసేపు ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను నేను, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ టు యుగంధర్ గారు, థ్యాంక్స్ టు చంద్రశేఖర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ లాట్. ఒకటే ఒకటి మా మైండ్కి పదును పెడుతూ ఉన్నారు మీరు, మీకు ఇలాంటి సినిమాలు ఇష్టమా, వాట్స్ ద రీజన్ బేసిక్? ఐ లైక్ టు డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలని, కొత్త కంటెంట్, డిఫరెంట్ సబ్జెక్ట్. అది కొన్ని మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తెలుగుతనం అండ్ లవ్ స్టోరీ లాగా చేసాము. ఇది ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ 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 లైక్ యథార్థమైన స్టోరీ. లైక్ ఇఫ్ మీరు బలగం చూసినా కానీ, యూనో కాంతారా చూసినా కానీ, ఎలా ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ యూనో దోస్ లైక్ ఇమోషన్, దాంతోపాటు క్రైమ్ థ్రిల్లర్. ఇట్స్ వెరీ వెరీ అమేజింగ్. లైక్ దే నరేటెడ్ టు మీ వర్మ గారు అనే రైటర్, ఈరోజు రాలేదనుకుంటా, బట్ యా ఇట్ వాస్ జస్ట్ ఇమీడియట్గా ఓకే అన్నాం. దానికి రాజేష్ గారు తోడ్పడ్డారు, దెన్ ఈవెన్ ఎస్తర్ గారు ఆల్సో లైక్ ద స్క్రిప్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద మూవీ. అండ్ సేమ్ వే దే ఆల్ డిడ్ అమేజింగ్ జాబ్, చందన గారు అండ్ దెన్ మా సెకండ్ హీరో, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ యుగంధర్ గారి గురించి నేను ఆల్రెడీ ముందే చెప్పాను లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడే. హీఈస్ టోటలీ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్. సో అండ్ వీఆర్ రియలీ రియలీ హ్యాపీ బికాస్ అనుకున్నట్టు వచ్చింది సినిమా. అండ్ దెన్ ఫుల్ పాజిటివ్గానే మేము వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ అందరు వచ్చినందుకు ప్రెస్ వాళ్ళకి, మీడియా మిత్రులకి, అండ్ దెన్ ఫ్యాన్స్ ఆఫ్ దర్శి గారు అండ్ రాజేష్ గారు, ఎస్ఆర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఐ హోప్ యూ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ బ్లెస్సెస్ బై స్ప్రెడింగ్ ద వర్డ్. అండ్ ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ దర్శి గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండ్ అడ్వైజింగ్ దస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. మా సినిమాతో స్టార్ట్ చేస్తాను. ఈ సినిమా ఎందుకు చూడాలో కొన్ని విషయాలు చెప్తాను. స్క్రిప్ట్కి బేసిక్గా ఎమోషన్స్ యాడ్ ఆన్ అవుతాయి. ఈ స్క్రిప్ట్లో మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఎమోషన్స్, సో అది మీకు బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ ట్రైలర్.
ఫస్ట్ ట్రైలర్లో చూసిన ఒక సినిమా, సెకండ్ ట్రైలర్లో ఒక సినిమా, అది డైరెక్టర్ గారి స్కిల్. అది యాక్చువల్ సినిమా ఒకటి ఉంది, అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో డెఫినెట్లీ మీరు చూసింది అయితే అది కాదు కదా. అండ్ విలన్ ఎవరు అర్థం కాదు, హీరో ఎవరు అర్థం కాదు, అది మీరు చూస్తేనే అర్థమవుతుంది అండ్ అస్సలు బోర్ అవ్వదు. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాతో. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ బీయింగ్ ఏ బిగినర్. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, అది యాక్టింగ్ వైజ్ కావచ్చు, ఇంకా సెట్ అట్మాస్ఫియర్ కావచ్చు. అండ్ లాస్ట్ టైం ఐ ఫర్గాట్ టూ మెనీ థింగ్స్ టు టాక్, ఎస్పెషలీ డైరెక్షన్ టీమ్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా మాకు ఫ్రెండ్లీగా మేము పర్ఫామ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ రియలీ థ్యాంక్ దెమ్. అండ్ మా షూట్ అయిపోయినాక నిన్నే కదా మొదలు పెట్టాం, అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అది వాళ్ళ విజన్ అనమాట, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ప్లాన్ చేసి చాలా సింపుల్గా అనిపించింది. మార్నింగ్ 6కి వెళ్తాం, ఈవినింగ్ 6 బ్యాకప్ అవుతుంది. సో కష్టపడ్డాం కానీ కష్టం తెలియలేదు. అండ్ కమింగ్ టు ద బాయ్స్, దీంట్లో 3 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి, అవన్నీ చాలా సస్పెన్స్గానే ట్రైలర్లో కూడా ఉంచారు. అదే ఇక్కడ 3 బాయ్స్ మీ అందరికీ తెలుసు, చందు అండ్ అదర్ 2 బాయ్స్, వాళ్ళ రోల్స్ మీరు చూశాక ఎక్కువ అప్రిషియేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అండ్ దెన్ సారీ కంగారులో కొంచెం ఏదైనా చెప్తే సారీ. మాకు చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి, గైడ్ లైన్స్ వచ్చాయి, మీరు అన్ని రివీల్ చేసేసారు. ఏం చేయలేదండి. అండ్ నేను ఈ సినిమాలో అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సత్యమన్న చాలా మంచి విషయాలు చెప్పాడు, లైక్ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా ఉన్నింది, అందరు పడ్డ స్ట్రగుల్స్ తన పడ్డా కూడా నాకు చెప్పాడు. డెఫినెట్లీ అది మాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. డబ్బులు ఉన్నప్పుడు తింటే ఎలా ఉంటుంది, తినకపోతే ఎలా ఉంటుంది, కష్టపడ్డాక ఎలా ఉంటుంది, సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు చాలా చెప్పారు. ఐ రియలీ విష్ నేను అలాగే కష్టపడి ఈ సినిమా నుంచి ఇంకొంచెం నేర్చుకొని ఫ్యూచర్లో ఎదగాలి అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి, లైక్ నా పర్ఫార్మెన్స్ అది చెప్తే అసలు నన్ను ఇంకోసారి సినిమాలు తీసుకోరండి. అండ్ నేను ఎక్కువ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది నా లీడ్ పేరు చందనతో. లాస్ట్ టైం యాక్చువల్లీ నేను మర్చిపోయాను టెన్షన్లో, తన గురించి ఏం చెప్పలేదు. కానీ ఎక్కువ నేను వర్క్ చేసిన తనతోనే, నాకు యాక్టింగ్ కొంచెం కొత్త తనతో కంపేర్ చేస్తే, తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను పర్ఫార్మెన్స్లో. అంటే 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ ముందు నుంచి షార్ట్కి రెడీ అయ్యక ముందే ఆ రోల్లో ఉండడం అనేది అది తన దగ్గర చూశాను. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంతేనండి, మ్యూజిక్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు అదంతా యాడమ్ బ్యూటీ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఏం మాట్లాడలేని టెన్షన్ వస్తుంది నాకు. అండ్ అట్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్, విజయలక్ష్మి మోహన్ రావు, వాళ్ళ అబ్బాయి నేను. బాగా చదివించి జాబ్లు వదిలేస్తానా, ఏమాత్రం నాతో గొడవ పడకుండా నీకు నచ్చించేయని ఈరోజు వరకు పుష్ ఇచ్చినందుకు ఎప్పటికీ ఐ రియల్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ లీడ్ గా చూడబోతున్నాం హాడి, కంగ్రాచులేషన్స్. అండ్ నౌ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ఇక్కడికే వచ్చిన మీడియా ఫ్రెండ్స్. అండ్ ప్రియదర్శి గారు ఉంటే ఆయనను కూడా రిఫర్ చేద్దాం అనుకున్నాను, బట్ లేరు, ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ముందుగా రాజేష్ సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్ తోటి కలిసి ఈ ప్రాజెక్ట్లో చేయడం అండ్ ఎన్నో మంచి విషయాలు సార్ నుంచి నేర్చుకోవడం ఈజ్ రియలీ అ గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ గుడ్. అండ్ ఇప్పుడు మన మూవీ టెనెంట్ గురించి మాట్లాడుకుందాం. టెనెంట్ మూవీ April 19th రోజు థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మీరందరూ వీల్ చూసుకొని థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి మీకు మంచిగా అనిపిస్తే చూడని వాళ్ళని కూడా చూడమని చెప్పి మన మూవీని సక్సెస్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నైస్, యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందన గారు. థ్యాంక్ యూ సో పెద్దలకి, స్నేహితులకి, మా టెనెంట్ పనిచేసిన టెక్నీషియన్స్కి, కాస్ట్ అందరికీ, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ టెనెంట్ సచిన్ రాజేష్ గారికి హ్యాపీ బర్త్డే కదా.
ముందు మాట్లాడేసాం. April 19 థియేటర్స్లో రాబోతుంది మా సినిమా. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో లేడీస్ అందరికీ కంపల్సరీ కనెక్ట్ అయ్యే మెయిన్ కథ ఆ ఎమోషను. కంపల్సరీ లేడీస్ చూస్తే డెఫినెట్గా జెంట్స్కి చెప్తారు చూడాలి ఇది అని, ఎందుకంటే దెన్ పిల్లలందరికీ కూడా చెప్తారు కంపల్సరీ చూడాలని. చూసారుగా ట్రైలర్ అది అయిపోయింది. ఈ April 19 రిలీజ్ రెడీ అయ్యాం. సో మెయిన్గా నాకు ఈ సినిమాకి నేను ఇది ఇంత బాగా రావడానికి చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై కో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు, ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెయిన్గా నాకు రెండు కళ్ళు, నా ఫస్ట్ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి కూడా నాకు రెండు కళ్ళులాగా ఉండే నా మెయిన్ టెక్నీషియన్స్ అనవసరం లేదు వాళ్ళిద్దరినీ, నా కెమెరామ్యాన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్, కెమెరామ్యాన్ జమిన్ జో లేడు మెడ్రాస్లో షూట్లో ఉన్నాడు, వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే నేను ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను. అది అలాంటి ప్రీవియస్ కూడా చెప్పాను టెక్నికల్గా. అండ్ సౌండ్ సైడ్ సాగర్ గారు ఇచ్చిన సాంగ్స్ కానీ ఫస్ట్ అనుకోలేదు, స్క్రిప్ట్లో ఒక సాంగ్ అలా అనుకున్నాము, తర్వాత కథ షూట్ అయిపోయిన తర్వాత మూవీ అది చూసి ఉంటే బాగుంటుందని అనుకుని మళ్ళీ అది ప్లాన్ చేసుకుని ఆయన ఒక లిరిక్ ఇచ్చి ఆయన ఇచ్చిన లిరిక్ వల్ల మళ్ళీ సాంగ్ షూట్ చేసి యాడ్ చేసి అది ఇంక్లూడ్ చేశారు. బాగుంది, బాగా వచ్చింది అది. అండ్ మెయిన్ మా హీరో సచిన్ రాజేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు. ఆఫ్టర్ పులిమేర కొంచెం ఏంటి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాం, ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో అండ్ విత్ మా సపోర్ట్ టీమ్ సపోర్టు. అండ్ మెయిన్ మా ఎస్తర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తను యాక్టర్స్గా క్యారెక్టర్ చేయడం మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం టీంతో కోఆర్డినేషను ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ కానీ డేట్స్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా సరిపోరు. ఆవిడ కోఆర్డినేషన్ ముందు, ఆవిడ ఫాలోఅప్ ముందు, సీన్స్ గురించి డిస్కస్ చేయడం, అంత ఇన్వాల్వ్మెంట్. అంటే ఒక డైరెక్టర్కి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ కొంత జాబ్ ఫ్రీ అయిపోద్ది. ఆవిడ ఉంటే ఆ క్యారెక్టర్ సంబంధించి జాబ్ ఫ్రీ అయిపోద్ది. అంత బాగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్స్ అన్నీ చూసుకుని ఫాలోఅప్ చేసుకుని అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు ఆవిడ. అలాగే మాకు కూడా అంతే సపోర్టివ్గా ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ చందన, భరత్ వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు, ఈ మూవీలో మంచి పేరు వస్తుంది, గుర్తుండిపోతారు వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా ద్వారా, టెనెంట్ ద్వారా. తర్వాత టెనెంట్ చందన, టెనెంట్ భరత్ అనొచ్చేమో, అంత ఎమోషనల్గా ఉంటుంది, గుర్తుండిపోతారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చాయి, వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మా పిఆర్ఓ తేజు గారు, మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిగిలిన మా ప్రొడక్షన్ టీమ్, మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ప్రొడక్షన్ అండ్ అకౌంట్స్ మేనేజర్స్ ఎవ్రీథింగ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, April 19 థియేటర్స్లో చూడండి, డెఫినెట్గా నచ్చుద్ది, అందరికీ చెప్తారు, ఫీల్ అవుతారు. టెనెంట్ చూసిన తర్వాత మినిమం 2 డేస్ ఈ సినిమా గురించి ఆలోచిస్తారు, హాంట్ చేస్తుంది మిమ్మల్ని, ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అది మీకు ముందు వచ్చిన ట్రైలర్లో కానీ, ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్లో కానీ అది ఉంది, అది కనిపించింది అనుకుంటున్నాను. సో అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్.